తెలంగాణలో రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు ఆదివారం రాత్రి వాతావరణ శాఖ అధికారులు వెదర్ బులెటిన్ విడుదల చేశారు. ఇందులో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. సోమ మంగళవారాల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇక 19వ తేదీ హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్ సంగారెడ్డి, వికారాబాద్ జనగాం, హనుమకొండ వరంగల్ రూరల్, మహబూబాబాద్ పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వానలు పడనున్నాయని స్పష్టం చేశారు. ఇక 20వ తేదీలలో జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, సూర్యాపేట, నల్గొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు హైదరాబాద్లోనూ వాతావరణం మేఘావృతమై అక్కడక్కడా చిరుజల్లులు పడుతున్నాయి. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాలలో అత్యధికంగా 38.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా మహబూబాబాద్లో 20.0 మిల్లీమీటర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 19.2 మిల్లీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14.7 మిల్లీమీటర్లు, కొమరంభీం జిల్లాలో 14.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.